ఫ్రెండ్స్, సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి స్టూడెంట్స్, ఈరోజు నేను చేసినటువంటి మిస్టేక్ మీరు ఖచ్చితంగా ఎన్నడూ రిపీట్ చేయొద్దు. సో ఈరోజు నేను చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్కి లేట్ వెళ్ళడం ఫ్రెండ్స్. సో నేను మా అంటే నేను ఉన్నటువంటి రూమ్ దగ్గర నుంచి ఎగ్జామ్కి దరిదాపులో ఒక 20 మినిట్స్ సమయం పడుతుంది. 11:30కి ఎగ్జామ్ అని తెలుసు, 10:15 తర్వాత అలో చేయరని చెప్పేసి తెలుసు. నేను 9:40 వరకు అంటే 20 మినిట్స్ పడుతుంది కాబట్టి 9:50కి వెళ్దాం అనుకున్నా. అంటే మనం ఏదైనా ముందే రెడీ అయి ఉంటే బాగుంటుంది అనమాట. సో సడన్గా బైక్ కీస్ ఎక్కడ పెట్టినో మర్చిపోవడం కానీ, సో హాల్ టికెట్లు ఏమేమి తీసుకోవాలని మర్చిపోవడం కానీ, పెన్ దొరకకపోవడం కానీ, సో ఇట్లాంటివి మనం ఎగ్జామ్స్లో సడన్గా వెళ్దామని చెప్పేసి ఫలానా టైంకి ఎగ్జాక్ట్లీ వెళ్దామని చెప్పేసి అనుకుంటాం కదా, అట్లాంటి టైంలో ఇట్లాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రయాణించేటప్పుడు అంటూ ఎటువంటి అవాంతరాలు జరగవచ్చో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఈరోజు నేను ఎగ్జాము 10:15కి అని తెలుసు, మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ పోనీకి 20 మినిట్స్ పడుతుంది. సో ఆ టైంలో నేను దరిదాపులో ఒక 9:50కే బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్. సో బండి మీద చాలా స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనకు తెలవని లొకేషన్ అలీపూర్ దగ్గర బొమ్మ ఇన్స్టిట్యూట్లో మనకు నాకు ఎగ్జామ్ పడడం జరిగింది. తెలవని లొకేషన్ అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళేటప్పుడు తెలవని లొకేషన్ ఇంకా తెలవని లొకేషన్ ఉన్నప్పుడు ఇంకా తొందరగా వెళ్ళాలి. తెలవని లొకేషన్ ఉన్నప్పుడు ఇంకొక ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా వేసుకొని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. సో తెలవని లొకేషన్కి తర్వాత తక్కువ సమయంలో వెళ్ళినాం. సో గూగుల్ నమ్ముకొని వెళ్ళేటప్పుడు ఏంటంటే మనము అక్కడికి ఎక్కడికి వెళ్ళినా మనకు సిగ్నల్ వస్తుంది అనుకోవడం కూడా ఒక తప్పు అనమాట. అది ఒక రకమైనటువంటి తప్పు. సో ఫైనల్గా బయలుదేరుకుంటూ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక రాంగ్ రూట్లో పోవడం. సో మళ్ళీ రిటర్న్గా మళ్ళా బైక్ రివర్స్ తీసుకొని రావడం. సో వెళ్ళేటప్పుడు రోడ్లు మంచిగా లేకపోవడం, బండి స్లోగా పోవడం, చాలా స్పీడ్గా పోయేటప్పుడు కొంచెం భయం అనమాట. చెప్పలేము మళ్ళీ ఎగ్జామ్కి లేట్ అవుతుందేమో అని చెప్పేసి, అందుతో అందలేమో అని చెప్పేసి. సో ఫైనల్గా ఎగ్జామ్ సెంటర్ కాడికి పోయేవరకల్లా 10:15కు గేట్ క్లోజ్ చేసిరు. నేను వెళ్ళే వరకల్లా 10:18 అయింది అనమాట. సో 3 మినిట్స్ లేట్ అయింది. ఫస్ట్ వాళ్ళు అలో చేయను అని చెప్పేసారు. నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసిన, ప్లీజ్ ఒక్కసారి అలో చేయండి ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చినా అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే మన ఏదైనా ఎగ్జామ్ కాడికి లేట్ అయినప్పుడు మన తప్పును మనం ఒప్పుకొని అవతల వాళ్ళు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయాలి, మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే ఏదైనా సరే. ఎందుకంటే ఆ సరే 15 నిమిషాలు లేట్ అయిందని వాళ్ళతోటి ఈ వాగ్వివాదం చేయదు ఫ్రెండ్స్. అట్లా చేస్తే ఇంకా మూర్ఖత్వం అవుతుంది. సో తప్పు చేసింది మనం కాబట్టి ఖచ్చితంగా మనం తలొగ్గాలి. సో వాళ్ళు ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళతోటి రిక్వెస్ట్ చేసి బతిలాడాలి. సో నేను రిక్వెస్ట్ చేసి బతిలాడిన. సో నన్ను 10:21కి లోపలికి పంపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి అంటే మనం ఒక తప్పు చేయడం వల్ల ఎన్ని టెన్షన్లు మనం భరించాల్సి ఉంటుంది, అదృష్టాన్ని నమ్ముకోవాల్సి ఉంటుంది, సో దేని మీద భారం వేయాల్సి ఉంటుంది, వెళ్తామో వెళ్ళమో అని చెప్పేసి అది ఉంటుంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ముందే ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సో అట్లా చూసుకుంటే ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా ఎగ్జామ్స్ అయితే రాయొచ్చు. నేను చాలా రకాల దరిదాపులో ఒక 30-40 ఎగ్జామ్స్ రాసి ఉంటాను నేను. ఫస్ట్ టైం ఇది ఒక్కసారి లేట్ వెళ్ళడం. సో దీని నుంచి నేను ఒక గుణపాఠం నేర్చుదాం అనుకుంటున్నా. సో మీరు కూడా కొంతమంది ఎవరైనా ఇట్లాంటి మిస్టేక్ చేస్తే అట్లా చేయొద్దు అని చెప్పేసి చెప్పని కోసం అని చెప్పేసి వీడియో చేసిన. సో మీరు కూడా ఎప్పుడు ఇట్లాంటి మిస్టేక్ చేయొద్దు. సో ఎందుకంటే మనం లేట్ పోవడం వల్ల అవతల వాళ్ళని బతిలాడి చేయాలి. సో వాళ్ళ యొక్క మెర్సీ మీద మన యొక్క ఎంట్రీ అనేది ఆధారపడి ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి మిస్టేక్స్ మీరు ఎప్పుడు చేయకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.